వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. విద్యలోనే కాదు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా మెదక్ జిల్లా వెలుతుర్తి విద్యార్థులు చూపిస్తున్న ప్రతిభ అభినందనీయమని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. గాంధీ జయంతి రోజు హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి కరాటీ పోటీల్లో వెలుతుర్తి విద్యార్థులు 45 మంది పాల్గొని 50 బంగారు పతకాలు తీసుకురావడంతో పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కరాటీ పోటీల్లో పతకాలు సాధించిన వారికి రమేష్ చేతుల మీదుగా బహుమతులు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ మధ్యనే జరిగినటువంటి స్వచ్ఛ పక్షోత్సవంలో కూడా మేము ప్రతిరోజు 15 రోజులు జరిగింది. ఈ 15 రోజుల్లో ప్రతిరోజు ఏదైతే మనకి ఇచ్చినటువంటి ఈవెంట్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్లో ప్రతిరోజు పాల్గొంటూ డీవో గారికి కూడా మేము మెసేజ్ చేయడం జరుగుతుంది. మరి మీరిచ్చినటువంటి మా డీవో గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి వారు ఇచ్చినటువంటి ఇన్స్పైర్ తోటి ఈ విధంగా చేయడం జరుగుతుంది సార్. కొంతమంది స్టీఫెన్ హాకింగ్ ఆయన బాడీ మొత్తం పారాలసిస్ వచ్చేసి పడిపోయింది. ఆయన బాడీ చేతి లేపలేడు కాలు లేపలేడు, కానీ ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యండు. ఏం అనుకున్నాయన స్టీఫెన్ హాకింగ్స్ భారత్ ఇప్పుడు ఎందుకంటే బాల్య అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి. పిల్లలు ఇది కరాటే నేర్చుకుంటే ఎక్కడ పోయినా ఎంత రాత్రి అయినా కానీ తల్లిదండ్రులకు ధైర్యం ఉంటుంది, పిల్లలకు ధైర్యం ఉంటుంది. అలాగే సార్కు ఇలా నేర్పించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you.